చెప్తోంది. టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉందా? దీనికోసం బీజేపీ ఏం చేయబోతోంది? నిజంగానే సభలో గందరగోళం సృష్టించి అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏం జరగబోతోందనే అంశంపై అన్ని వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఇక విశాఖ ప్రజలు ఏమనుకుంటున్నారు, అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ప్రజలు ఏ విధంగా విశ్లేషించుకుంటున్నారు తెలియజెప్పడానికి మా ప్రతినిధి రామకృష్ణ మనకు లైవ్ లో పబ్లిక్ పాయింట్ అందించడానికి విశాఖపట్నం నుంచి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, వెరీ గుడ్ మార్నింగ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రూపా. ప్రజెంట్ మనం ఇక్కడ విశాఖపట్నం కేఎం కాలనీలో ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి రెడీ అయిపోతుంది. ఇన్నాళ్ళు కూడాను ఎన్డీఏలోనే ఉంది, అలాగే కేంద్ర మంత్రివర్గంలో నుండి బయటకు వచ్చేసింది. తొలిసారిగా టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నవారు ఏమనుకుంటున్నారో, వారి మనోభావాలు ఎలా ఉన్నాయో మనం ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చూడొచ్చు తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుంది, ఇది చర్చకొచ్చే అవకాశం ఉందా, ఎలా ఉండబోతుంది, మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా చర్చకు వస్తుందండి, ఎందుకంటే తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్న ప్రతిసారి కూడా కేంద్రం మెడలు మాత్రం అన్నది మనకి జరుగుతూ వస్తుంది. ఎప్పుడు అది అన్నది గాను ఈరోజు తెలుగు రాష్ట్రాలపైన ఉక్కుపాదం మోపాలనే ఒక కోరికతో మనకు రావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కూడా ఆయన ఇవ్వకుండా మొండు వైఖరిగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అయితేనేమి, వైఎస్ఆర్సీపీ అయితేనేమి పిలుపునివ్వటం అవిశ్వాసానికి. ముందుగా తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకేసి 50 మంది సంతకాల సేకరణ కూడా చేసేసి ఎంపీల చేత కేంద్రానికి సమర్పించడం జరిగింది. కాబట్టి తీర్మానం అనేది కంపల్సరీ ఉంటుంది. ఈరోజు పార్లమెంట్లో తీర్మానాన్ని వాళ్ళు తప్పించుకోలేరు. అదే బీజేపీ పార్టీలో, జాతీయ పార్టీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో అనేక మంది అవిశ్వాసంతో ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రవర్తిస్తున్నట్టు ఒంటిద్ది పోకడ వ్యవహారం వలన వాళ్ళ ఎంపీలే చాలామంది కూడా ఈ అవిశ్వాసంలో కీలక పాత్ర తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అవిశ్వాసం నుంచి మాత్రం ఆయన ఏ పరిస్థితిలో తప్పించుకోలేడు. తప్పించుకోకుండా అన్ని వైపులా ఉచ్చు బిగించడం అనేది జరిగింది. తెలుగు రాష్ట్రాలకి మోసం చేసే విధంగా, ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి మిగతా రాష్ట్రాలు బాగున్నటువంటి రాష్ట్రాలకు ఇచ్చినటువంటి వనరులు కూడా మన తెలుగు రాష్ట్రాలకి ఇవ్వడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయం. పోలవరం నాబార్డు నిధుల నుంచి పూర్తిగా ఇస్తామని చెప్పేసి రీఎంబర్స్మెంట్కి అప్లై చేసుకోమని చెప్పేసి 6,000 కోట్ల రూపాయలు వాళ్ళ పేద పెండింగ్ ఉంచుకొని ఈ రోజుకి కూడా రిలీజ్ చేయకుండా ఆటలాడుతూ ఉన్నారు. అలాగే రాజధానికి అయితే సింగిల్ రూపీ ఈ రోజు వరకు ఇచ్చిన పాపన పోలేదు. ఇచ్చిన నిధుల్ని సంక్షేమ పథకాలు, ఆ రోజున ఆయన ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసిన రోజే అనౌన్స్ చేసినటువంటి సంక్షేమ పథకాలకి 1 రూపాయి ఇవ్వకుండా వాటికి ఏ నిధులు కూడా మళ్లించొద్దు, పూర్తిగా మేము ఇచ్చిన నిధులేమో ఒక పోలవరం ప్రాజెక్టుకు లేదంటే దీని మన రాజధానికి నిర్మాణానికి వాడమని చెప్పేసి చెప్పడం అనేది. అంటే కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ కూడా ఉంది, అయితే తమ ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అన్యాయం జరుగుతుంది, ఇది ఉద్దేశం, అది ప్రజలు దేశ ప్రజలకు తెలియచెప్పడం కోసమే మేము పెడుతున్నామని నేను ఎమ్మెల్సీ మూర్తి గారి గురించి కూడా చెప్పారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాన్ని బట్టి మేము అనుకోవడం ఏంటంటే, వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉన్నా కూడా ఆ మెజారిటీలో విశ్వాసం కోల్పోయారు కాబట్టి ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా అవిశ్వాసం మేము నెగ్గుతామన్న నమ్మకం మాకుంది. ఖచ్చితంగా తెలుగువాడి తాలూకు ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి ప్రతిసారి కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా ముందుకు రావడం, వాళ్ళకి సహకరించడం అన్నది ఆనవాయితీ. ఈ ఆనవాయితీ కంటిన్యూ అవుతుందని ప్రతి పార్టీ కూడా నిన్న సంఘీభావం తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఫోన్లు చేయడం జరిగింది. అన్ని పార్టీలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ కూడా మేము మద్దతు ఇస్తాం, ముందుకు రండి అని. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కూడా, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలవడం అనేది జరగలా, కానీ వాళ్ళు కూడా మద్దతు ఇస్తామని ముందుకు రావడం అనేది నిజంగా ఇది విశ్వాసపాత్రమైనటువంటి సంఘటన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పార్టీలకు విశ్వాసం ఉంది, కనుక వారందరూ ముందుకు రావడం జరిగింది. కనుక తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సంఘీభావం తెలియజేసి ఈ యొక్క పోరాటంలో మనందరం కూడా పాత్రధారులు అవ్వాలని ప్రార్థిస్తా ఉన్నాం. సార్, మీరు చెప్పండి సార్, ఈరోజు టీడీపీ అవిశ్వాస తీర్మానం ఎలా ఉండబోతుంది? అవిశ్వాస తీర్మానం ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో 4 సంవత్సరాల తర్వాత పెట్టారు. అది ఎవరు పెట్టినా, టీడీపీ పెట్టినా, వైఎస్ఆర్సీ చెప్పినా, ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయాన్ని హైలైట్ చేయడానికి, అది ఎలా చేస్తారా ఎలా చేయరా అనే దానికి మోడీ గారి వ్యవహారం అయితే ఎక్కువ ఇలాంటి వాటికి ఎలా చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడు ఆయన. అయితే ఇది ఏం చేసినా వాళ్ళకి నష్టం అది. ఎందుకంటే మనం ఆ రాష్ట్రంలో ఈరోజు సాధించి తీరుతాం అనే ఒక పట్టుదల పెరిగింది. అలాగే టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ పార్లమెంట్లో ఎంత చేసినా బయట కూడా జనాలందరినీ కలుపుకొచ్చి ఇది మనకందరికీ జరిగిన అన్యాయం. అది ఇవాళ టీడీపీ ఉండొచ్చు, రేపు ఇంకోళ్ళు ఉండొచ్చు, రాష్ట్రం ఒకసారి వెనక పడితే ఇంక ముందుకు లాక్కురావడం అవ్వదు. కాబట్టి అవిశ్వాస తీర్మానం పెట్టి నిజాయితీగా వాళ్ళు ఇప్పుడు నేను అమిత్ షా గారు చెప్పారు వీళ్ళందరికీ నువ్వు పిలిచి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మనం ఇచ్చినవన్నీ మీరు ప్రచారం చేయండి, ఆ ప్రచారం పార్లమెంట్లోనే చేసుకోండి, ఏమి ఇచ్చారు రాష్ట్రానికి ఏమి ఇచ్చారు వీళ్ళు ఏమి ఇవ్వలేదు వీళ్ళు చెప్తారు. అప్పుడు జాతీయ పార్టీలు ఏమన్నాయి, మిగతా పార్టీలు ఏమన్నాయి, పార్లమెంట్ వేదికగా, ఇది పార్లమెంట్ అన్నది ఒక అత్యుత్తమైన మనకున్న స్థానం, అది దాన్ని అభాసపాలు చేయకుండా
అవిశ్వాస తీర్మానాన్ని చర్చకి ప్రవేశపెట్టడానికి అనుమతించి గౌరవం కాపాడగల కేంద్ర ప్రభుత్వం, లేదు అంటే ఇంకా ఆభాస పాలు అవుతుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలో ఆభాస పాలైంది. ఇటువంటి మోసం, ముఖ్యంగా ఇది చాలా మోసం, ఇది ఏమైనా చిన్నపిల్లల ఆట కాదు. ఓ రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత ఇచ్చిన పార్లమెంట్ సాక్షిగా ఇచ్చింది, నేను ఇవ్వలేదని చెప్పి ఇచ్చిన తర్వాత రకరకాల మాటలు, ఇన్ని పిల్లి మొక్కలు ఎందుకు వేయాలి, ఈ ఎందుకు ఇంత నిజాయితీ లేకుండా వ్యవహరించాలి, ఇంత రాష్ట్రం మీద ఇంత చూపు చిన్నచూపు ఎందుకు ఉండాలి అన్నది ప్రతి ఆంధ్రుడు ఆలోచిస్తుంది ఇది. కాబట్టి ఈరోజు అవిశ్వాస తీర్మానం వచ్చి పెట్టి ఎవరి బాధను వాళ్ళు వినిపించుకుంటారనే భయంతో వాళ్ళు ఎక్కువ అడ్డుపడడానికి ప్రయత్నిస్తున్నారు. బడ్జెట్ ఆమోదించుకున్నారు, గోవాలోను నలుగురు గొడవ చేశారని చెప్పేసి ఈరోజు మొన్న ఆవిడ సుమిత్ర మహాజన్ గారు మన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు పెట్టనవలేదు. అది ఒక సాగు మాత్రమే. వాళ్ళకి కావాల్సితే నా తలుపులు వేసి కెమెరాలు ఆపేసి కాంగ్రెస్ బీజేపీ కలిపి ఆవిడ రాష్ట్రాన్ని విడదీశారు. ఈరోజు చర్చకు పెట్టి మేము ఇది ఇచ్చాము, మేము మీరు ఎందుకు అడుగుతున్నారని చెప్పడానికి కూడా ధైర్యం లేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం మాత్రం అది వాళ్ళ పిరికితనాన్ని తెలియజేస్తుంది. అలాగే ఇటీవల యూపీలో జరిగిన ఎన్నికల్లో అవన్నీ చూస్తే ఎవరికీ ఎదురు లేకుండా ఉండదు రాజకీయాల్లో. ఈరోజు కింగ్గా ఉన్నవాడు రేపు బికారయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టిన ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఈ రాష్ట్రానికి ఏమి ఇస్తామన్నారో అవి ఇవ్వడానికి సిద్ధపడడం అనేది ఇప్పటికైనా బీజేపీకి ఎన్డీఏకి మంచిదని నేను అనుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి సార్, ఈరోజు తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం రెడీ అయిపోయింది, ఇది ఎలా ఉండబోతుంది ఈ పరిణామం, మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది పార్లమెంట్ డిస్కషన్ రావాలండి, ఎందుకంటే ఆంధ్ర ప్రజలకు ఏం అన్యాయం జరిగినది దేశం మొత్తం తెలియాలి. అయితే నా ఉద్దేశం ఏంటంటే బీజేపీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు ఎవరినో వెళ్ళలో పంపించి దాన్ని డిస్కషన్ లేకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ విధంగా తెలుగుదేశం వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకుని ఎలాగైనా పార్లమెంట్లో ఇది డిస్కషన్ రావాలి. ఇది గత నాలుగేళ్ళ బట్టి తెలుగుదేశం బీజేపీ ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా మోసం చేశారు అనేది ఖచ్చితంగా పార్లమెంట్ డిస్కషన్ రావాలి, రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్యాయం ఇప్పటికే జరిగింది ఆంధ్రప్రదేశ్కి. రైల్వే జోన్ ఏమైంది, ఓ పక్క కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఇవ్వనని చెప్తున్నది, అయినా కూడా మరి అంత ధైర్యంగా చెప్పిందంటే ఆంధ్ర ప్రజలు అంటే ఎందుకు అంత ఇది. అదే తమిళనాడులో చూడండి, వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలు వచ్చి కలిసి వాళ్ళు వాళ్ళకి ఏది కావాలని వాళ్ళు సాధించుకుంటారు. కానీ ఇక్కడ జల్లికట్టు వ్యవహారం, మరి ఇక్కడ ఎందుకు తెలుగుదేశం అంటే వైఎస్ఆర్ అంటారు, వైఎస్ఆర్ అంటే తెలుగుదేశం అంటారు, ఎందుకు కలవరు అసలు? సో ఖచ్చితంగా తెలుగుదేశం ఇచ్చే అవిశ్వాస తీర్మానానికి వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ చేయాలి, అన్ని రాజకీయ ఇంక్లూడింగ్ అన్ని రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు కూడా మొత్తం 25 మంది. అవును, అన్ని పార్టీలకు అత్యధికంగా చేయాలి, ప్రధాన డిమాండ్ వస్తుంది. ఎస్, ఖచ్చితంగా అందరూ బీజేపీ అంటే బీజేపీ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదు, ఇక్కడ ఇక్కడ విశాఖపట్నం ఎంపీ కాదు ఆయన, ఖచ్చితంగా ఆయన కూడా పార్టిసిపేట్ చేయాలి, ఆయన కూడా డిస్కస్ చేయాలి, ఆయన కూడా సపోర్ట్ చేయాలి దాన్ని ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ప్రజలు ఎంత అమాయకుల, ఎంత ద్రోహం చేశారండి. ఆంధ్రప్రదేశ్ నాలుగేళ్ల పాటు ఏమీ లేకుండా, ఒక ఇండస్ట్రీస్ లేకుండా, పోలవరం ప్రాజెక్ట్ అంటారు లేకపోతే రైల్వే ప్రాజెక్ట్ అంటారు, ఏదీ లేకుండా అలా నాలుగేళ్ళు పడి గెలిచి ఇప్పుడు 1 ఇయరే ఉంది, ఇంకా 1 ఇయర్ ఇంకో 6 నెలలు అందరూ ఎలక్షన్ మూడు వెళ్ళిపోతారు. ఎటువంటి ఇది లేకుండా చాలా అన్యాయం చేశారు ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా ఇది పార్లమెంట్ డిస్కషన్ జరగాలి, మొత్తం దేశ ప్రజలందరూ దీన్ని గమనించాలి. అది సార్ మీరు చెప్పండి సార్, ఈరోజు టీడీపీ అవిశ్వాస తీర్మానంపై మీరేమనుకుంటున్నారు? సార్ ఖచ్చితంగా ఇది మంచి పరిణామం, ఈ పరిణామం అనేది ముందే రావాలి. 4 ఇయర్స్ టీడీపీ కూడా ఆగింది, కానీ బీజేపీ ఆడిన దొంగ నాటకాలు అనేది స్పష్టపెట్టంగా పట్టుబడి, ఎందుకంటే పార్లమెంటు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమంటే వీళ్ళంతా కూడా ఇంతవరకు టీడీపీ బీజేపీ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ చాలా మోసపోయారు. బీజేపీ పచ్చి మోసం, విశాఖపట్నంలో చెప్పాడు, తిరుపతిలో చెప్పాడు, ప్రధానమంత్రి స్వయానంగా చెప్పాడు. వెంకయ్య నాయుడు అమ్మ 10 సంవత్సరాలు కావాలని చెప్పేసి ఆయన పార్లమెంట్లో స్వయంగా రాజ్యసభలో చెప్పాడు. ఇన్ని చెప్పినా అంటే పచ్చిగా అబద్ధం ఆడడానికి బీజేపీకి ఎన్ని దోళ్ళు ఉన్నాయి అనేది ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు పార్లమెంట్లో కూడా అవిశ్వాస తీర్మానం పడ్డానికి కూడా వాళ్ళు ఎన్ని కుయ్యేస్తారని అడుగుంటారు. వైఎస్ఆర్సీపీ పెట్టినా టీడీ పెట్టినా అడుగుకోవడం ప్రయత్నం చేస్తారు, కానీ ఎన్ని పెట్టినా ఆంధ్రప్రదేశ్ మాత్రం వాళ్ళు పెట్టిన మోసాలు చూడు మర్చిపోరు. ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే కాంగ్రెస్ బుద్ధి చెప్పారో ఆ విధంగా బీజేపీకి బుద్ధి చెప్తారు. ఇప్పుడు ఉన్న 3 సీట్లు 4 సీట్లు కూడా ఖచ్చితంగా ఈడ్చిడ్చి వచ్చిన ఏదైనా నాయకుడు వచ్చిన క్యారెక్టర్ వచ్చిన తిడతారు, కొడతారు కూడా. అదంతా ప్రత్యక్షంగా మనం చూడవచ్చు. రైల్వే జోన్ ఉందనుకుంటే విశాఖపట్నంకి ఏమన్నారు, మొన్నటిదాకా అదుగో ఇదిగో అదుగో ఎక్కడ వచ్చేస్తుంది అక్కడ వచ్చేస్తుంది చెప్పారు, కానీ మొన్నటి వచ్చి చెప్పి తెలిసిపోయింది. వాళ్ళు పచ్చి మోసగాళ్ళు, వాళ్ళు అంతే తమిళనాడులో ఏ విధంగా చేయాలనుకున్నారు ఆంధ్రలో చేయాలనుకుంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ మోసపోరు. బీజేపీకి ఏ విధంగా చేయాలి ఆ విధంగా చేస్తారు. మన పరిణామాలు చూడవచ్చు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కానీ అన్ని వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ పశ్చిమ మతవాద రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. వాళ్ళు మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం మర్చిపోరు. ఆంధ్ర చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు ఎలా చేయాలో అలా చేస్తారు, ఓటుతోటే వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి సార్, మీరేమనుకుంటారు, అవిశ్వాస తీర్మానంకి మద్దతు కూడా తెలుగుదేశం పార్టీ కోడగడుతుంది, ఇది అసలు చర్చకు వచ్చే అవకాశం ఉందా, ఎలా మీరేమనుకుంటున్నారు? అంటే అది పార్లమెంట్లో చర్చకు వచ్చినా రాకపోయినా ఈరోజు పబ్లిక్లో మాత్రం బీజేపీ ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండడానికి అవకాశం లేదు అన్నది ఖచ్చితంగా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఈరోజున పార్లమెంట్లో తన యొక్క బలంతో
పార్లమెంట్ ప్రతిపక్షాల తాలూకా నోరు నొక్కేయచ్చు, అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా అడ్డుకోవచ్చు, కానీ బీజేపీ చేసిన అన్యాయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కలే కాదు, ఈ రోజున దేశంలో ఉండే అనేక రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులు కూడా ఈరోజు అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నారు. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. కాబట్టి పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు తెలియజేస్తున్నారు. కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు తీర్మానం పెట్టినా దాన్ని ప్రజలందరూ మద్దతిస్తున్నారు. పార్లమెంట్లో మెజార్టీ బీజేపీ గుండి ఏదైనా నాటకాలు ఆడొచ్చు, కానీ ప్రజల్లో మాత్రం బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. మేము చెప్తున్న విశాఖపట్నంలో ఉండే ఎంపీ హరిబాబు గారు, మీరు రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొండి. ఎమ్మెల్సీ మాధవ్ గారు, మీరు రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొండి, అప్పుడు మీకు క్రెడిబిలిటీ ఉంటుంది. రైల్వే జోన్ తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అన్నారు. ఈరోజు ఏమయ్యా మాటలు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది పబ్లిక్ పాయింట్ విశాఖపట్నంలోని. అదే బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. ఇప్పటికైనా బీజేపీ నేతలు కూడా స్పందించి ప్రజా ఉద్యమానికి కూడాను మద్దతు పలకాలని, అలాగే తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని కూడాను ఇక్కడ అందరూ ఆశిస్తున్నారు. ఆల్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ ప్రజల అభిప్రాయం మనం చూసాం. రాష్ట్ర బీజేపీ నాయకులపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత పబ్లిక్ పాయింట్లో చర్చ ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొనడానికి వర్ల రామయ్య గారు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, అలాగే ఆంజనేయరెడ్డి గారు, కర్ణాటక ఆంజనేయరెడ్డి గారు, ఏపీ బీజేపీ స్పోక్స్ పర్సన్ నెల్లూరు నుంచి అందుబాటులో ఉన్నారు. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఈ అంశానికి సంబంధించి నేతలతో చర్చ ప్రారంభిద్దాం. పబ్లిక్ పాయింట్ కు తిరిగి స్వాగతం. ఈ రోజు టీడీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానం నిజంగానే దేశవ్యాప్తంగా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోందా? బీజేపీ ఎత్తుగడలను టీడీపీ ఏ విధంగా ఎదుర్కోబోతోంది? ఈ అంశాలపై చర్చిద్దాం. వరల రామయ్య గారు, గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీతో స్టార్ట్ చేస్తాను. మనం చూస్తున్నాం బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరిస్తుందా అనే అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మిగతా పార్టీలతో మాట్లాడుతోంది, వెల్లోకి వచ్చి గొడవ చేసి అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. బీజేపీ ఎత్తుగడల కోసం తెలిసిన వారంతా ఈ అంశంపైనే చర్చిస్తున్నారు. ఏం చెప్తారు, ఏ విధంగా ఎదుర్కోబోతుంది టీడీపీ? నమస్కారం అమ్మా. అక్కడ ఉన్న పెద్దలందరికీ ఆంజనేయరెడ్డి గారికి కూడా నమస్కారం. ఇక్కడ ఎకోయింగ్ వస్తుంది, నాకు ఎకోయింగ్ వస్తుందమ్మా. మీ స్టూడియోకి ఒకసారి చెప్పండి. ఎకోయింగ్ వస్తే నాకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అది ఒకటమ్మా. పార్లమెంటులో, హౌస్లో ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన బాధ్యత సభానాయకుడుగా నరేంద్ర మోడీ గారిదమ్మా. పార్లమెంట్ హౌస్లో సభానాయకుడు గౌరవ నరేంద్ర మోడీ గారు ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వారు సభానాయకుడిగా ఉంటారు. సభను ఆర్డర్లో పెట్టవలసిన బాధ్యత సభానాయకుడిది. అంటే స్పీకర్ గారు, సభాధ్యక్షులు, ఆవిడకి ఎంత బాధ్యత ఉంటుందో సభానాయకుడిగా మోడీ గారికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. మోడీ గారు తన బాధ్యతల నుంచి పారిపోవటానికి వీల్లేదు. సభాధ్యక్షురాలు శ్రీమతి మహాజన్ గారితో ఈయన సమన్వయం చేసుకొని సభను ఆర్డర్లో పెట్టి అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరిగేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రధానమంత్రి మోడీ గారిది. లేకుండా అల్లరి చేయించి, ఏదో గొడవ చేయించి సభ ఆర్డర్లో లేదని వాయిదా వేయిస్తే నైతికంగా మోడీ గారు పతనమైనట్లు లెక్క. నైతికంగా మోడీ గారు యుద్ధ భూమి నుంచి పారిపోయినట్లు లెక్క. దీన్ని ఎవరూ కాదంటానికి లేదమ్మా. దిస్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఎఫెక్ట్. ఇది రాజ్యాంగం ప్రకారం సభానాయకుడు సభను మెయింటైన్ చేయవలసిన అవసరం కూడా ఉంది. నాకేం పట్టిందని చేతులు కట్టుకొని కూర్చోవటానికి వీల్లేదు. సభను ఆర్డర్లో పెట్టి అవిశ్వాస తీర్మానం చర్చ జరిగేటట్లుగా చూడాలి. లేకపోతే ఆయన దగ్గర ఏదో లొసుకున్నట్టు, పలాయనం చిత్తగించినట్లు, పారిపోయినట్లు, యుద్ధ భూమి నుంచి తిరోగమనం చెందినట్లుగా భావించవలసి ఉంది. అవిశ్వాస తీర్మానం గెలిచినట్లే లెక్క. ప్రజల దృష్టిలో, యావత్ భారత ప్రజల దృష్టిలో అవిశ్వాస తీర్మానానికి భయపడి ప్రధానమంత్రి పారిపోయినట్లు లెక్క అని చెప్పుకొని తెలియజేస్తూ, ఇప్పటికైనా గౌరవ ప్రధానమంత్రి గారికి సభాముఖంగా మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, సభానాయకుడిగా మీ బాధ్యతలు నిర్వహించండి, సభను ఆర్డర్లో పెట్టండి, అవిశ్వాస తీర్మానం చర్చ జరిగేటప్పుడు హుందాగా కూర్చోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నానమ్మా. ఆంజనేయరెడ్డి గారు, ఏదైతే 150కి పైగా సభ్యులు మద్దతిస్తారని అనుకుంటున్న అవిశ్వాస తీర్మానానికి, అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ ఏ విధంగా ఎదుర్కోబోతోంది? భారతీయ జనతా పార్టీ ఏమాత్రం భయపడడం లేదు.
అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలని మేము కోరుతున్నాము. చర్చలో ఎవరెవరు ఏమి చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏమి చేసిందని చర్చలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. బీజేపీ మీద ఆరోపణలు చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితులు కూడా మేము అక్కడ వాళ్ళ యొక్క ఎక్స్పోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ బండారం బయటపడుతుంది. మేము పూర్తిగా చర్చ జరగాలని హౌస్ ఆర్డర్ లో ఉంది. నేను ఒకటే చెప్తున్నానమ్మా వల్ల రామయ్య గారికి, తెలుగుదేశం నాయకులకు కూడా, మీరు మొన్నటి రోజున అవిశ్వాస తీర్మానం చేపట్టడం కొంతమంది ఎవరు చేయలే పరిస్థితి లేదు కాబట్టి వాయిస్ బ్రేక్ కాదు. నేనేమంటున్నా అంటే తెలుగుదేశం ఈ రోజు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే వాళ్ళందరితో మాట్లాడి ఎవరిని వెళ్ళలేకపోకుండా గందరగోళం సృష్టించకుండా ప్రశాంతంగా కూర్చొని పెట్టి ఎక్స్పీరియన్స్ వద్దు వాళ్ళ మిత్రులతో మాట్లాడమనండి, అవిశ్వాస తీర్మానం పెట్టమనండి. భారతీయ జనతా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఏమాత్రం డోకా లేదు, ఎటువంటి భయం లేదు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి ఈ ప్రతిపక్షాలు చేస్తున్న ఈ దుష్ప్రచారం యొక్క బండారాన్ని బయట పెట్టడానికి భారతీయ జనతా ప్రధానంగా బీజేపీ పైనే ఎక్కువ బాధ్యత ఉంది. ఏదైతే బీజేపీ మిత్రపక్షంగా చెప్పుకుంటున్నామో, మొన్న శుక్రవారం రోజు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఏడీఎంకే సభ్యులు వెళ్ళలోకి వచ్చారు, ఆ సందర్భంగానే చర్చ ప్రారంభించడం కుదరలేదు. సో ఏడీఎంకే సభ్యులు దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఏదైతే ఏడీఎంకే స్పోక్స్ పర్సన్ ని పార్టీ నుంచి కూడా తొలగించిన పరిస్థితులు మనం చూసాం. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే బీజేపీ పైన ఎక్కువ అనుమానాలు వస్తున్నాయి. సభానాయకుడిగా ప్రధానమంత్రి తన పాత్ర నిర్వహించాలి. సభానాయకుడిగా ప్రధానమంత్రి హౌస్ లో అతని పాత్ర నిర్వహించాలి. నిర్వహిస్తారా లేదా చెప్పమనండి. నేను చెప్తాను రామయ్య గారు, మీరు చాలా పెద్దలు, అనుభవజ్ఞులు. సభానాయకుడు బాధ్యత ఉన్నదా లేదా హౌస్ ఆర్డర్ లో పెట్టడానికి అని చెప్పండి. లేదు అంటే ఓకే, సభానాయకుడు బాధ్యత లేదని పారిపోతే ఓకే. రామయ్య గారు నన్ను చెప్పనివ్వండి సార్. రామయ్య గారు చెప్పండి, చెప్పండి రెడ్డి గారు. రామయ్య గారు పెద్దలు, మీరు పెద్దలు చాలా అనుభవజ్ఞులు, సీనియర్ నాయకులు. మీకు నేను పదే పదే చెప్పవలసిన అవసరం లేదు, సభానాయకుడు బాధ్యత ఉంది. అదే సమయంలో సభానాయకుడు సభకే నాయకుడు కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఆ సభ్యుల నాయకుడు ఆయన. అందుకనే సభానాయకుడు కాబట్టి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేనేమంటున్నా అంటే మీకు మద్దతు ఇచ్చే పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి ఎవరిని వెళ్ళక పనికుండా బీజేపీ వాళ్ళు ఎవరు వెళ్ళండి. అది ఆ హామీ ఇవ్వగలరు, ప్రధానమంత్రి హామీ ఇవ్వగలరు. అదే బీజేపీ మిత్రపక్షాలు కూడా వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోదీ పై ఉందంటున్నారు. అదే చెప్తున్నారు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ఒక స్పోర్ట్స్ పర్సన్ చెప్పిన వెంటనే ఆ స్పోర్ట్స్ పర్సన్ ని తొలగించిన అంశం కూడా మనం చూసాం. ఈ పరిస్థితుల్లో మిత్రపక్షం కాదు ఏ విధంగా అనుకుంటాం. తీర్మానానికి మద్దతు ఇస్తామని చెప్పిన సందర్భంలో నేను అదే చెప్తున్నానమ్మా, ప్లీజ్ నేను చెప్తే వినండి. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నామన్న సందర్భంలో ఆయన్ని ఫస్ట్ పర్సన్ గా తొలగించారు. దాని అర్థం ఏంటి, ఏడీఎంకే మా మిత్రపక్షం కానిచ్చా కదా, మిత్రపక్షం అయితే తొలగించారు కదా. ఏడీఎంకే మిత్రపక్షం కాదు కదా, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదు కదా, ఏడీఎంకే కూడా ప్రతిపక్షం కదా. మీరు క్లెయిమ్ చేస్తున్నారు కదా ఏడీఎం కూడా మాకు మద్దతు ఇస్తుంది అవిశ్వాస తీర్మానాలు కదా. అందువల్ల నేను వందలమ్మ గారికి విజ్ఞప్తి చేస్తున్నానంటే మీ నాయకుడికి చెప్పి మా మీకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారు అవిశ్వాస తీర్మానానికి వాళ్ళు ఎవరిని కూడా వెళ్ళలేకపోకుండా చూడండి. బీజేపీ మిత్రపక్షాలు ఎవరు వెళ్ళలేకెళ్లరు. అవిశ్వాస తీర్మానం చర్చకు సిద్ధంగా ఉన్నాము. మీ బండారం బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను మాట్లాడచ్చా సార్? ప్లీజ్ మాట్లాడండి సార్.
నేను మాట్లాడొచ్చమ్మా? మాట్లాడండి సార్, మాట్లాడండి. ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారి మాటలోనే, ఆంజనేయ రెడ్డి గారి మాటలోనే ఆయన వెనకడుగు వేసినట్లుగా కనపడుతోంది. బీజేపీ వెనకడుగు వేసినట్టుగా. రెడ్డి గారు వినండి, మీరు మాట్లాడింది విన్నా, నేను మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉంటుంది. నేను సబ్జెక్ట్ మీదే మాట్లాడతాను, ఐ డోంట్ డీవియేట్ మైసెల్ఫ్ ఫ్రమ్ ది సబ్జెక్ట్. ఇక్కడ సభానాయకుడు పాత్ర నిర్వహిస్తారా లేదా నంబర్ వన్. బీజేపీకే నాయకుడు అంటే అది చాలా, ప్రధానమంత్రిని సభానాయకుడు పాత్ర నుంచి తగ్గించారు మీరు. బీజేపీ పార్టీకే నాయకుడు కాదు, సభలో ఆయన సభ అంతటికీ నాయకుడు మై డియర్ ఫ్రెండ్ ఆంజనేయ రెడ్డి గారు, సభ మొత్తానికి నాయకుడు. ఆయన పాత్రను తగ్గించినందుకు నేను బాధపడుతూ ఉన్నా. ప్రధానమంత్రి గారి పాత్ర తగ్గించారు, అది తప్పండి. మీరు బీజేపీ నాయకుడుగా ఆయన పాత్ర తగ్గించొద్దు. సభ అంతటికి సభను ఆర్డర్లో పెట్టవలసిన బాధ్యత స్పీకర్. వినండి సార్ మీరు ఆల్రెడీ వెనకడికి వేశారు. మీరు వినండి, నాది అయిపోయిన తర్వాత మాట్లాడండి. నేను మాట్లాడిన తర్వాత పూర్తయింది. రెడ్డి గారు మీరు మొదలెట్టండి అంటే అప్పుడు మాట్లాడండి. ఉండండి, మీరు సభానాయకుడిగా ఆయన పాత్ర మీరు తగ్గించినందుకు నేను చింతిస్తూ ఉన్నా. ఆయనని ఆయన సైజ్ తగ్గించారు, మీరు ప్రధానమంత్రి సైజ్ తగ్గించారు. ఐఎమ్ వెరీ సారీ టు సే. సభానాయకుడిగా స్పీకర్కి ఎంత బాధ్యత ఉన్నదో అంత బాధ్యత ఉన్నది. మీ మాటలోనే మీ వాళ్ళందరినీ ఆర్డర్లో పెట్టుకోండి అంటే మీరు చర్చ నుంచి పారిపోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లా ప్రయత్నాలు చేయొద్దు. మీరు కూడా రిక్వెస్ట్ చేయండి, ప్రతిపక్షాలను కూడా సభానాయకుడిని రిక్వెస్ట్ చేయమనండి. నా మీద ఆరోపణలు వచ్చినాయి, వాటికి నేను సమాధానం చెబుతా. మీరు ఆర్డర్లో కూర్చోండి. సభానాయకుడిగా లెట్ హిమ్ పెర్ఫార్మ్ హిజ్ డ్యూటీ. ఆయన బాధ్యతని ఆయన, వాళ్ళు అల్లరి చేస్తే మేము వెళ్ళిపోతాం, వాళ్ళు అల్లరి చేస్తే సభ డిస్టర్బ్ అవుతుంది, సభ డిస్టర్బ్ అవుతే చర్చ ఉండదు. ఇదే గొడవ పట్టుకున్నారు, అది కరెక్ట్ కాదు. రెడ్డి గారు మీరు విజ్ఞులు, బాగా చదువుకున్నారు. ఈ రోజు ఎందుకో అంతా పొరపాటు మాట్లాడుతున్నారు ఉదయం నుంచి. మీరు ఒక పని చేయండి, ప్రధానమంత్రికి మెసేజ్ పంపించండి, అయ్యా మీరు ప్రతిపక్షాలను కూడా విజ్ఞప్తి చేయండి, మన మీద వచ్చిన ఆరోపణలు చర్చ జరగాలి, ఆ చర్చలో ఆరోపణలు తిప్పికూడదాం అన్నట్లుగా మీరు మాట్లాడండి. మీరు పారిపోతే ఆంజనేయ రెడ్డి గారు మీరు భవిష్యత్తులో ఇది ఒక చీకటి రోజుగా ఉంటుంది. తీసుకుంటారా? సభలో అవిశ్వాసం చర్చకు వచ్చే అవకాశాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత, పూర్తి బాధ్యత బీజేపీపై ఉంది అంటున్నారు. సో సమాధానం చెప్తారు కానీ చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.